జీతం డబ్బులతో జీవితాన్ని గడుపుకునే ఆ మాస్టర్ గారికి అంత పగరు చెప్తా వాడి పని. సీతారామయ్య మాస్టర్ ఎక్కడ? ఆగి సమాధానం చెప్పలేవా? నీకు పొగరెక్కిందిరా. ఓయ్ సీతారామయ్య, ఆగవయ్యా. ఓయ్ నువ్వేమన్నా పెద్ద పోటుగాడివే? ఏంటి కాళిదాసు, చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు. ఏంటి నకరాలా? నేను స్కూల్కు రావచ్చు రాకపోవచ్చు, పాఠాలు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, నా మీద పై అధికారులకు కంప్లైంట్ చేయడానికి నువ్వెవడివి? అయ్యో, నీ గురించి నేనేం పట్టించుకోలేదు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన టీచర్ ఇలా ప్రవర్తిస్తే అది చూసి పిల్లలు చెడిపోకూడదు కదా, అందుకని. ఆ గొడవంతా నీకెందుకు? ఈ స్కూల్ ఏమన్నా నీ సొంతమా? ఈ కాళిదాస్ సంగతి నీకు బొత్తిగా తెలీదు. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేశావో, నా సత్తా ఏంటో చూపిస్తా. అమ్మా, ముందు నేను అడిగేదానికి చెప్పమ్మా. ప్రతి సంవత్సరం సంక్రాంతి ఇంట్లో చేసుకోకుండా ఇక్కడ కూడా చేసుకుంటావు ఎందుకమ్మా? అది మనం అద్దెకుండే ఇల్లురా, ఇది మన సొంత స్థలం. మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఇక్కడే పొంగల్ ఉండాలి. పార్థు, నాకు చిన్న కోరిక ఉందిరా. నేను చచ్చేలోగా ఈ స్థలంలో ఓ గుడిసైనా వేసుకుని. ఏంట్రా, నీకేం కావాలి? ఇక్కడ ఇల్లు కట్టాలి అంతే కదా. ఇల్లు కట్టడం కుదరదు. ఏ, ఇక్కడ పెద్ద బంగ్లానే కట్టిస్తాను. నా బంగా వింటుంటేనే ఆనందంగా ఉంది. ఉంది కదా, కట్టించేస్తాను. పొంగలి ఉండటం అయిపోయింది, వచ్చి దండం పెట్టుకోండి. కర్పూరం వెలిగించండి. పండగే పండగ. ఇంకొంచెం గట్టిగా. సంక్రాంతి పండగ. వాటర్తో తంపుతున్నాడు. పంటలు పండగ. పంటలు పండగ. సిరులన్నీ కురియగా. సిరులు కురవగా. దరిద్రం వదిలిపోగా. ఇక అయిపోయింది, వెళ్ళచ్చు వెళ్ళచ్చు వెళ్ళచ్చు. సరే రండి, తిందురు గాని. అవును, ఇప్పటికి లేట్ అయింది, తొందరగా రమ్మా. నువ్వు ఒకరి అమ్మా, ఆ గిన్నె అలా ఎత్తుకొచ్చి. ఎందుకంటే పెద్దగా దొరకలేదా? చాలా చిన్నదిగా ఉంది. అమ్మా తొందరగా రామ్మా. రే, నువ్వు కావాలంటే ఇంకో ఆకేసుకోపో. నాకేమీ అక్కర్లేదు, నువ్వు తిని బేవాసుగా తిరుగుతున్నావని నాన్న చెప్పారు. నిజంగా మాట నాన్నే అన్నారా లేక నువ్వు అంటున్నావా? నేనెందుకు చెప్తాను? నాన్న చెప్పారు, గూడూరు లేదో పెళ్ళి ఉందంట, దీన్ని గిఫ్ట్ ఇవ్వమన్నారు నాన్న. ఇదో ఖర్చులకి. వంద వంద ఎలా సరిపోద్ది? నాన్న అంతే ఇచ్చారు. దానికి నువ్వెందుకు జేబు మోస్తున్నావు? మిగిలిన బ్యాలెన్స్ అమ్మా. తొందరగా పెట్టమ్మా, తొందరగా తొందరగా ఎక్కువ పెట్టమ్మా. దేవుణ్ణి అన్యాయం చేశాడమ్మా, లోపం బిడ్డనిచ్చేశాడు. ఏంట్రా నువ్వు అనేది? ముత్యాలంటే ఐదుగురు పిల్లల్ని కన్నాను. ముత్యాలంటమ్మా ముత్యాలు, పెద్దోడు బ్రెయిన్ లేకుండా పుట్టాడుగా. అయ్యయ్యో, నాకు బ్రెయిన్ తక్కువ. ఆగ్యాన్రా, ఏం చేస్తారా? అబ్బో, ఆగిపోయాడే. తప్పుకోండి.